హాయ్ అండి వెల్కమ్ టు మన స్పెషల్ ఛానల్ ఈరోజు దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మనం చూద్దాం ఇప్పుడు నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను ఇదేంటంటే కడిగి పెట్టుకున్న చికెను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఏంటంటే ఎప్పుడు బయటే కదా మనం చికెన్ తింటాం ఈరోజు సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడైతే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను టూ స్పూన్స్ కారం వేస్తున్నాను కొంచెం పసుపు ధనియాల పొడి వన్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా టేస్టింగ్ సాల్ట్ అండి ఇది చూసారు కదా ఇట్లా బాగా మిక్స్ చేసి పెట్టుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మన పచ్చిమిర్చి దాంతోపాటుగా ముందుగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ మన చికెన్కి తగ్గట్టు ఆనియన్స్ వేసుకోండి ఇప్పుడు పెరిగేసుకుంటున్నాను టూ కప్స్ లెమన్ కూడా పిండికోవచ్చు అయితే నేను పెరుగు చాలా వేసాను సో అందుకని చెప్పేసి అవసరం లేదు కొత్తిమీర పుదీనా అది కూడా బాగా కలిపేలా పెట్టుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసాం కదా ఇంక అన్నీ మనకి ఇంట్లో ఉన్నవే టేస్టింగ్ సాల్ట్ ఒకటే కొంచెం తెలియకపోతే సూపర్ మార్కెట్స్లో చూడండి మనకి అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడేమో దీన్ని టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము లే ఎట్లీస్ట్ వన్ అవర్ అయిన నానితేనే ఈ చికెన్ బాగుంటుంది ఇప్పుడేమో ట్వంటీ మినిట్స్ నానబెట్టిన బాస్మతి రైస్ ఇవి నానుతున్నాయి ఇప్పుడేమో ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను నేను ఇప్పుడు చూడండి మసాలా సామాన్లు అన్నీ అనమాట దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి షాజీరా పచ్చిమిర్చి బిర్యానీ ఆకు ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను సో అందుకని ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను నేను ఇప్పుడైతే చూడండి ఈ మసాలా సామాన్లన్నీ వే వేసేసాను ఇవన్నీ బాగా మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఈ సాల్ట్ అయితే ఒకసారి కలిపి టేస్ట్ చూసుకోండి ఇప్పుడు టేస్ట్ సరిపోతే రైస్లో కూడా తర్వాత మనకి టేస్ట్ కరెక్ట్గా ఉంటుంది కదా ఇప్పుడు బాగా మరుగు వచ్చింది నెక్స్ట్ ఏమో రైస్ నానబెట్టిన రైస్ బాస్మతి రైస్ ఇవి కూడా వేసేసాను చూసారు కదా వేసాను ఇది ఇంకా కొంచెం ఫుల్గా మూత పెట్టుకో పెట్టుకోవద్దు సగమే మూత పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది రైస్ అంతా మూత అయితే క్లోజ్ చేయదు ఆఫ్లోనే ఇట్లా పెట్టుకోండి లేదంటే మొత్తం ఆయిల్ అంతా ప్లేట్ కట్టుకొని మొత్తం పొంగి మషాలంతా బయట కొట్టేస్తుంది నెక్స్ట్ ఏమో ఇది మన పెరిగేసుకోవడానికి సలాడ్ కోసం పెట్టుకున్నాం పక్కనే రైతా చూసారు కదా రైస్ మొత్తం ఉడికిపోయింది ఇంకో టెన్ మినిట్స్లో ఇప్పుడేమో దీన్ని మనం మొత్తం నీళ్ళన్నీ వడకట్టేసుకుందాం చూసారు కదా కట్టుకున్నాక ఇలా ఉంది ఇప్పుడు ఒక మందమైన కుక్కర్ కానీ ఏదైనా మీద బిర్యానీ బిర్యానీ ఉంటే అందులో కొంచెం నెయ్యి ఆయిల్ రెండు వేసాను కొంచెం వేసుకోండి చూసారు కదా ఒక త్రీ స్పూన్స్ నెక్స్ట్ ఈ నానబెట్టిన చికెన్ని దాంతోపాటుగా కొంచెం రైస్ మళ్ళీ టూ లేయర్స్లా వేసుకోండి మళ్ళీ పైన మిగిలిన చికెన్ కూడా వేసేయండి దాంతోపాటు ఇంకొంచెం రైస్ చూడండి మసాలా అంతా కూడా వేసాను నెక్స్ట్ ఏమో కొంచెం కుంకుమ పువ్వు అనమాట ఇది లేదు కుంకుమ పువ్వు లేకపోతే మీరు అలానే వదిలేయండి ఏం పర్లేదు పువ్వు ఉంటే జస్ట్ కలర్ కోసం నేను వేస్తున్నాను చూసారు కదా కొత్తిమీర దీంట్లో పాటు పక్కనే మనకి ఆనియన్స్ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ పైనుంచి వేసుకున్నాను చూడండి ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే హై ఫ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి కొంచెం బిర్యానీ అయితే ట్వంటీ మినిట్స్ సరిపోతుంది సిమ్లో కొంచెం వెయిట్ పెట్టి పెడితే అనేది బయటికి పోకుండా ఉంటుంది ఇప్పుడైతే ఈ బిర్యానీ రెడీ అయిపోయింది రైతా కూడా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు చూడండి ఈ రైతా వేసుకొని మనం ఇంక తినచ్చు లేదంటే చికెన్ కర్రీ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు చూసారు కదా ఎంత దమ్ అంత ఆ దమ్ లెగ్ పీస్ ఎంత బాగా ఉడికిపోయిందో ఎంత సాఫ్ట్గా ఉందో రైస్ కూడా చూడండి రెండు కలర్స్ వచ్చింది ఎందుకంటే పసుపు వేయడం వల్ల మనకి ఇలా రెండు కలర్స్ వచ్చిందనమాట ఇలా చేసుకుంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే సింపుల్గా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఈ రైతా కలుపుకొని తినండి దీనికి అసలు చికెన్ కర్రీ అవసరం లేదు డైరెక్ట్గా ఇలానే తినచ్చు ఇది పిల్లల కోసం అని చెప్పేసి నేను సపరేట్గా కొంచెం పెరిగి చేశాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్